Hi and welcome to Pessy's Kitchen. Heroes video lo sweet burelu yala tayar chelo mik chay chupichipothunanu. Ee sweet burelu instant ga 5 nimishallo tayar chesukochandi. Eppudaina manamu snack tayar cheyalanukunnappudu veetini tayar chesukochandi. Chala tasty ga untayi. Enni tinna inka tinalpinche vidhanga untayi. Mari ee sweet burelu ee vidhanga tayar cheyalo ఈ ప్రాసెస్ ఏంటి వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని దాంట్లో అరకప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి. అలాగే దాంట్లోనే అరకప్పు వరకు కూడా పంచదార వేసుకోవాలి. మీరు స్వీట్ ఇంకా ఇష్టపడే వాళ్ళైతే ఒక కప్పు వరకు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోనే ఒక కప్పు వరకు కూడా వాటర్ వేసుకొని ఈ షుగర్ కరిగేంత వరకు కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇది 15 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు 15 నిమిషాలు అయిపోయిన తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో పంచదార అంతా బాగా కరిగింది కదా, ఇప్పుడు దీంట్లోనే 2 కప్పుల వరకు కూడా గోధుమ పిండి వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుముకొని 1/2 కప్ వరకు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ వరకు కూడా యాలకుల పౌడర్ వేసుకోవాలండి. ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 కప్ వరకు వాటర్ వేసుకోవాలి. మొత్తం ఉండలు లేకుండా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1.5 కప్ వరకు కూడా వాటర్ వేసుకోవాలండి. నాకు మొత్తం కూడా 2.5 కప్పుల వరకు కూడా వాటర్ పట్టింది. దీనికి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా పిండిని కలుపుకోవాలండి. ఇప్పుడు పిండి ఈ విధంగా జారుడుగా ఉండాలి. ఇప్పుడు దీంట్లోనే 1/4 టీ స్పూన్ వరకు కూడా బేకింగ్ సోడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండి పక్కన పెట్టేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి. 1 గరిటెలు పిండి మనం వేసుకోవాలండి. ఇది ఈ పిండి వేసిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ ఈ బూరెల మీద వేసుకుంటే బాగా పొంగుతాయి. మరలా ఇంకో పక్కన కూడా ఇలాగే 2-3 వేసేసుకుంటే తొందరగా అయిపోతాయండి. దీని మీద కూడా ఆయిల్ వేసుకుంటే బాగా పొంగుతాయి. ఈ బూరెల్ని 2 వైపులా తిప్పుకొని మంచి రంగు వచ్చే వరకు కూడా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇవి మంచి రంగు వచ్చినాయి కదా, ఇవి ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఇప్పుడు కూడా అదేవిధంగా ఇంకొక బూరెని వేసేసుకుందామండి. ఇప్పుడు దీని మీద కూడా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో. ఇప్పుడు దాని పక్కన కూడా ఇంకొకటి వేసుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా మంట మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. 2 వైపులా తిప్పుకొని మంచి రంగు వచ్చేంత వరకు కూడా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి మంచి కలర్ వచ్చినాయి కదా, ఇవి కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం. అంతేనండి, ఎంతో సింపుల్గా 5 నిమిషాల్లో ఈ స్వీట్ బోర్ల్ని తయారు చేయడం చూశారు కదా. మరి మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.